ஓகேனா சைன் பண்ணு ஓகே ஸ்டார்ட் அங்கர்க்கு நமஸ்காரம் லோகேஷ் பாபு 151 రోజు ఈ రోజుకి 151 రోజులుగా యువకళం పాదయాత్ర చేస్తున్న కుప్పం నుంచి 151 రోజులుగా ఎక్కడకు పోయినా తొండాపురాలుగా జనం వస్తున్నారు రోజు రోజుకి గ్రామ గ్రామాలే తల్లి వస్తున్నాయి ఎక్కడకు పోయినా మాకు మొన్న 7వ తారీఖు సాయంత్రం వచ్చారు ఫైడే దగ్గరికి మా రోడ్డే పట్టలేదు వాడు ఎదవా ఆ డ్రోన్ కెమెరా పెట్టి జనాలు లేరు అంటాడు వాడికి కళ్ళు ఉడయా లేవా మరి ఎదవా కళ్ళు ఉడే లేవరా నీకు బాగా కళ్ళు పెట్టుకొని చూడరా రోడ్లు పట్టుక జనం మేము ఉడికిపోయామరా ఎదవా ఏం చూసి మాట్లాడుతున్నావురా పనికి మాలినోడా నిన్నటి రోజున ఇంత పెద్ద రోడ్లున్నా కూడా మాకు జనాలు నడిచేది స్థానం లేదు నీకు కళ్ళుడే లేవా మీ బుద్ధి ఇంతేనా మీ వైసీపీ బుద్ధి ఇంతే మీ బతుకింతే మీరు మారకనా మీ జన్మంతే మీ ముఖ్యమంత్రి అంతే మీ ఎమ్మెల్యేలు అంతే మీ దొంగ ముద్దులు మీకు బావు మా మీటింగ్ తో మీకేం పని మీ డ్రోన్ కెమెరా ఎందుకు పెడతారు మీకు సిగ్గు శరం ఉందా మీకు మానవత్వం ఉందా మీ మా మీ బుద్ధులే దొంగ బుద్ధులు ఇతరులు లేస్తే మీరు దొంగలు ఎమ్మెల్యే మీ ముఖ్యమంత్రి కలిసి మీ ఎమ్మెల్యేలు కలిసి మీరందరూ దొంగలు మీరు ఇతరులు లేస్తే దొంగవరం మా మీటింగ్ తో మీకేం పని నిన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి జనం గ్రామ గ్రామాలు మాకు మత్స్యకారులు గ్రామంలో చిన్న పిల్లలు కూడా లేరు గ్రామ గ్రామాలు తరలి వచ్చాయి నిన్న మీ కళ్ళునేట్రా ఎదవా చూడరా ఇసుకపల్లి వచ్చి ఎంతమంది భోజనం చేశారు ఎంత జనం ఉన్నారు అంతలో ఎండ కూడా లెక్క చేయలేదు అంత ఎండ ఉన్నా కూడా లెక్క చేయలే ఈ రోజు రారా ఎదవా చూద్దు మా క్యాంపులో జనం మంది ఉన్నారు మాట్లాడే ముందు ఏమైనా మా లోకేష్ బాబు మమ్మల్ని తీస్తారా ఎదవా మా లోకేష్ బాబు మేము నవ్వుకుంటూ ఆనందంగా వచ్చారా పాదయాత్ర యువగణంలో ప్రతి పిల్లల్ని పెద్దోళ్ళని పలకరిస్తూ వచ్చారా పనికి మళ్ళీ మమ్మల్నేదా మా లోకేష్ బాబు చెట్టుది మా పార్టీది కుటుంబం రా మా కుటుంబం ఇది పనికి మళ్ళీ ఎదవా ఏం రాస్తారా నువ్వు బళ్ళు దగ్గర పెట్టుకుని నడవండి వైసీపీ నాయకులకు చెప్తున్నా ఎమ్మెల్యేలకు చెప్తున్నా మీ ముఖ్యమంత్రి ఒక లిక్కర్ మాఫియా నీ ఎమ్మెల్యేలో ఒక గ్రాముల మాఫియా సాండ్ మాఫియాలు మీరా మాకు చెప్పేది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ మా ఊళ్ళో చిట్టడాలు గిడ్డాలు ఉండవు ఏమి రాస్తారా ఎదవల్లారా రవిచంద్ర నన్ను తిట్టారా మేము ముగ్గురు ఆనందంగా కూర్చొని నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి కాఫీ తాగి మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ చేశారా ఎదవా రాసే ముందు జాగ్రత్తగా రాగానే మళ్ళీ మళ్ళీ నీకేదైనా కావాల్సి చూడరా రారా ఇదో చూద్దు రారా మీ బుద్ధులు మారో బుద్ధులు మార్చుకోండి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి అట చూడాలి మారితే నాలుగు కోసేస్తా జాగ్రత్త చెప్తాను అందరికీ నమస్కారం శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర కావల్ నియోజకవర్గంలో 149వ రోజులుగా కావుల నియోజకవర్గంలో ప్రవేశించడం ప్రవేశించిన టయానికే దాదాపు 10,000 మంది తెలుగుదేశం సభ్యులు ప్రజలు వాలంటీర్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పైడేరు బ్రిడ్జి దగ్గర ఆహ్వానించడం జరిగింది. దాని ధర్మిలో 7 కిలోమీటర్ల ప్రయాణం చేసి అల్లూరులో ప్రవేశిస్తే నిన్నటి ఉదయం నుంచి నిన్నటి సాయంత్రం వరకు కూడా కోలాహలంగా జరిగిన కార్యక్రమాన్ని తిలకించేందుకు అల్లూరు మండలంలో మొత్తం ఓట్లు ఉండేది 38,000 ఉన్నటువంటి ప్రజలు 55,000 దాదాపు 25,000 మంది ప్రజలు తండోపతండాలుగా ఎవరిళ్ల దగ్గర వాళ్లు మిద్దెల మీద నుంచి గొంతుల్లో గుండా పరిగెత్తి పరిగెత్తి లోకేష్ గారి దగ్గర సెల్ఫీల కోసం లోకేష్ గారి షేక్ హ్యాండ్ల కోసం పరిగెత్తుతుంటే ఈ వైసీపీ నాయకులు చూడలేక ఏడవలేక ఈ రకమైన దొంగతనమైనటువంటి విధానాల్లో కెమెరాల ద్వారా తీసుకుని అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్కి ఒక టైం ఉంటుంది, ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారమే ప్రోగ్రాం జరుగుతాయి తప్ప మిగతా టైంలో జరగవు. షెడ్యూల్ ప్రకారం ప్రోగ్రాం జరిగే టైంలో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెనకున్నటువంటి ఫోటోలు తీసుకోవటం,
ఎక్కడో జరిగే కూల్ డ్రింక్స్ తాగుతుంటే జరిగేటువంటి వాటిని తీసుకొని వాటిని లోకేష్ ప్రోగ్రామ్ కి చూపించడం అనేది మంచి పద్ధతి కాదు. కావలి కాన్స్టిట్యున్సీ అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరిగే కాన్స్టిట్యున్సీ, దాన్ని ఈ విధంగా ప్రజల్లో భయభ్రాంతులు క్రియేట్ చేయటం, దొంగతనంగా కెమెరాల ద్వారా తీయటం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని స్వస్తి పలకండి. ఇటువంటి కార్యక్రమాలు చేయదలుచుకుంటే మీరే రండి, మీ కమిటీ ఎవరు వస్తారో రండి, లేదా గౌరవ ఎమ్మెల్యే గారు వస్తారో రండి, మాతో పాటు మీరు కూడా పాదయాత్రలో పాల్గొనండి. మా వెనక ఎంతమంది ఉన్నారో మీరు ఒకసారి చూడండి, మా లోకేష్ గారి జోసు చూడండి, మా లోకేష్ గారు ప్రజలను పలకరించే విధానం చూడండి, మా లోకేష్ గారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అలుపెరగకుండా ప్రజలతో మమేకమయ్యే విధానాన్ని చూడండి, ప్రజలు అతను హక్కును చేర్చుకునే దాన్ని చూడండి, అతని ఆప్యాయతను చూడండి. ఉదయం బహుశా ఈ 5 రోజుల్లో మీరు మాతో పాటు కలిసి పనిచేస్తే ఆఖరికి మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి నాలాగే తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి కూడా మీకు వస్తుంది. అటువంటి మహానీయుడైనటువంటి వైఎస్ నారా లోకేష్ బాబు గారి ప్రోగ్రామ్ ని మీరు అబాస్ పాలు చేయాలనుకుంటే జరిగేది కాదు. ఇక ముఖ్యంగా మీరు ఆలోచించాలి, ఇప్పటి వరకు వైసీపీకి ఉన్నటువంటి వ్యతిరేకత ఓన్లీ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అబో మిడిల్ క్లాస్ అంటున్నారు. ఒక్కసారి కళ్ళు తెరవండి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి మహిళ, ప్రతి సోదరుడు, ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ సొంత పనులు వదులుకొని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి, లోకేషయ్య నిన్ను మేము ఈ రాష్ట్రానికి నాయకుడిగా చూసుకుంటాం, బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసి తీర్చుకుంటాం అని చెప్పి వారు చెప్పేదాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంత ద్వేషం ఉందో, ఎంత కోపం ఉందో, స్థానిక ఎమ్మెల్యే మీద ఎంత కోపం ఉందో వాళ్ళ ప్రజల యొక్క కళ్ళల్లో చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడైనా స్వస్తి పలకండి, దొంగతనాలు మానండి. మీరు ఎవరు వస్తారన్న మేము సాధారణంగా ఆహ్వానించడానికి సిద్దంగా ఉన్నాం. మీకు కాళ్ళు తీతలు లేకపోతే మా నాయకుడితో కలిసి నటించే పని అయితే నడవండి. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఎన్ని అరిచేతి నడ్డు పెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో ఈ రోజు లోకేష్ గారి యాత్రని మా సుబ్బానాయుడు గారి నాయకత్వంలో, మా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి యాత్రని మీ వల్ల కాదు కదా, మీరందరూ తల కిందకి కాళ్లు పైకిలు పెట్టి జపం చేసినప్పటికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఆపలేరు. ఇటువంటి ఎన్ని కుయక్తులు పనినా, ఎటువంటి అబాస్ పాలు చేయాలని ప్రయత్నించినా, ఎన్ని అవమానకర పరిస్థితులు ఏర్పాటు చేయాలంటే కార్యకర్తలను బెదిరించినా, వాలంటీర్లను బెదిరించినా, ఆశా వర్కర్లను బెదిరించినా, అంగన్వాడీ కార్యకర్తలను బెదిరించినప్పటికీ కూడా ప్రజలు ఎవరి చేతిలో లేరు. లోకేష్ గారిని చూడాలని తగతాగలాడుతున్నారు, వారిని చూడటం కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు, గంటల తరబడి మాతో జర్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, చూసి నాయకత్వాన్ని బలపరచండి. ఇప్పటికైనా ఎవరి దారిని వాళ్ళు పోండి, అంతేగాని మా జోలికి మీరు వస్తే తగిన బుద్ధి చెప్తాం. ఇక్కడ ఉండే మాలో అందరిలో ఐక్యత ఉంది, అందరూ ఒకే నాయకత్వం కింద పనిచేస్తున్నారు. ఇక్కడ మాలో అపోహలు పెట్టాలంటే మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి సిగ్గు సేరం లేకుంటే వచ్చి మీటింగ్లో పాల్గొనొచ్చు. వాళ్ళకి సిగ్గు సేరం వైసీపీ పార్టీకి పట్టుకుంది, వాళ్ళకి ఒంట్లో దడెచ్చుకుంది. లోకేష్ బాబు కావాలకు వస్తుండీ, ఎన్ని ముక్కులు దడబడుతుంది, రేపు సోమవారం కావాలి ఏం మాట్లాడతాడని.